నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత. నవగ్రహాలలో రాహు ప్లే చేసే రోల్ సూపర్. ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారో మురళి గారు, ఎక్సలెంటా. మనిషి యొక్క అసలు ఈ శని గురువు వీళ్ళందరికంటే కూడా రాహువు కేతువు పీరియడ్స్లోనే మనిషి చాలా టాప్ పొజిషన్కి వెళతాడని చాలా వీడియోస్లో మనం చెప్పడం జరిగింది. మరలా చెప్తున్నాను, ఎవరి జాతకరులో అయితే అద్భుతంగా రాహు ఉంటే వైద్యంలో కానీ అదేవిధంగా లిక్కర్లో కానీ ఆ యొక్క మీడియా రంగంలో కానీ అదేవిధంగా మెడికల్ ఫీల్డ్లో కానీ వైద్య రంగం అదే మెడికల్ ఫీల్డ్లో కానీ ఇంకా చూసుకుంటే సాఫ్ట్వేర్ కూడా శుక్రుడు రాహు మనకు సిస్టమ్ రిలేటెడ్ అకల్ట్ ఈ సైన్సెస్ అకల్ట్ సైన్సెస్ జ్యోతిష్ అండ్ గ్రానైట్స్ అదే స్టోన్ అదే కదా గ్రానైట్స్ ఇలా ఇంకా చాలా ఉన్నవి మన పెట్రోల్ కూడా ఇంకా ఉన్నవి చాలా ఉన్నవి తనకు సంబంధించినవి. ఆ ఫీల్డ్లో మీ జాతకంలో వీరి జాతకరీత్యా అద్భుతంగా యోగాలు ఉంటే మాత్రము ఎక్కడికో తీసుకుంటారు. యోగా లేకపోతే ఏమైతుంది, గ్రానైట్ లో పని చేయాల్సి వస్తుంది ఏదో. కానీ అదే చాలా డిజాస్టర్స్ ని కూడా చూపిస్తాడు ఆయన. చాలా లో పొజిషన్ కి వెళ్ళిపోవడం దగ్గర దాకా ఇట్లా వచ్చింది, ఇక రేపు 5 కోట్ల డీల్ అవ్వడమే అనే మూమెంట్ లో కథం ఏదైపోతుంది. ఇంత ఘోరమా, ఇక కేతువు అయితే డేంజర్. ఇంకా ఈ పీరియడ్ లో ఉన్నటువంటి వారికి కేతువు దశ వస్తే వైరాగ్యమే, వెళ్ళిపోతారు వాళ్ళు. ఇల్లిడిచి పెట్టేసి ఏ హిమాలయాలకో లేదా ఏ అంటే ఉదాహరణ చెప్తున్నా ఎక్కడికో కాశీకో తీర్థయాత్రలకో వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇక జాలిగా నాకు ఈ జీవితం వద్దు అనుకుంటారు. అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఉంటారు. ఈ గడ్డాలు ఈ వెంట్రుకలు పెంచుకోవడం అందరూ పెంచుకోరే. ఇదే పీరియడ్లో ఉన్న వాళ్ళు ఈ దశ అంతర్దశలో మన మహాదశ అంతర్దశలో ఉండేటువంటి వారు మాత్రమే ఈ వెంట్రుకలు గడ్డాలు పెంచుకునే పరిస్థితి ఉంటుంది. నాది కూడా రాహు దశనే. రైట్ అండి. అయితే ఈ రాహు అనేవాడు మరి ఇంత రోల్ని ప్లే చేస్తూ ఇన్ని ఫీల్డ్స్కి సంబంధించి ఆయన ఇంటర్ఫియరెన్స్ ఉంది డెఫినెట్లీ. మరి బాగుండాలి డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు శనిగ్రహం ధర్మాన్ని పట్టుకుంటే ఆయన అనుగ్రహం ఉంటుంది. గురువుకి ఇంక చెప్పేదే ఉంది. సో ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి ఉంది. కానీ రాహు అనేది టిపికల్ గ్రహం కాబట్టి మరి ఎట్లా ఆయనని ఆయన అనుగ్రహం పొందాలనుకున్నా, ఒక ఇంత కంట్రోల్లో ఉండాలనుకున్నా, ఏదైనా ఉందా మార్గం? తప్పకుండా. ఇక్కడ ఫస్ట్ నేను చెప్పే పాయింట్ ఒకటే, మీ భర్తలు మధ్యానికి బానిస అవుతున్నారు అంటే రాహువు ఇంపాక్ట్ ఉంది. కనుక మనం చెప్పేటువంటి రెమెడీస్ మీరు చేయండి, ఇది వీరి కోసమే. ఇక రెండవది, ఏదో పనులు అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడం లేదు అనుకున్నా, మీ జాతకంలో రాహు దశలోనే మీకున్న ఇప్పుడు మీనరాశి వారు కానీ ఇటు కన్యారాశి వారు కానీ వీరికి ఈ రాహుకేతుల పీరియడ్ నడుస్తుంది. ఏది గోచారరీత్య, మరి గ్రహచారరీత్య కూడా ఒకవేళ మీ జాతకంలో లగ్నాథ రాహువు అదే పీరియడ్లో ఉందా లేదా ఈ దశ అంతర్దశలు నడుస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఒక ఉదాహరణ నేను చెప్తా, ఇక్కడ మంచి జరిగినటువంటి ఒక సంఘటన చెప్తా ఈ రాహు పీరియడ్లో. ఒక వ్యక్తి ఎంతో అద్భుతంగా అంటే వారు బ్రాహ్మణ్స్ కాదు, జనరల్గా కాశీలో తనకు సంబంధించినటువంటి కొన్ని రోజులు అక్కడ ఉన్నాడు. ఒక 4-5 పరిచయం అయ్యారు, ఏవో ఒక 4-5 మంత్రాలు ఉపదేశం పొందాడు, పొంది కొంత సాధన చేశాడు. కొంత ముఖంలో ఒక కళ లేదా ఒక పవర్ అనేటువంటిది ఏదో ఇక తనది తనకే అనిపించింది. ఈ సందర్భంలో
ఇక ఒక 4-5 సంవత్సరాలు గడిచిపోయాయి. వివాహం చేసుకున్నాడు మళ్ళీ అంటే ఐ మీన్ అదే వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఈ సంసారము అనేటువంటి యొక్క సాగరంలో పడి ఇక కొంత తక్కువ చేసుకుంటూ రావడం, ఈ యొక్క జపాలు కానీ తనకు సంబంధించింది వేరే ఫీల్డ్లో కిరాణా షాప్ అట్లా పెట్టుకోవడం ఇట్లా వచ్చింది. మరీ టైట్ అయిపోయింది సిచ్యువేషన్. టైట్ అయిపోయిన సిచ్యువేషన్లో నాకు కాంటాక్ట్ రావడం జరిగింది. గురువుగారు పరిస్థితి ఇది ఇట్లా ఉంది పరిస్థితి అంటే, గత 6-7 నెలల నుండి మధ్యానికి బానిస అయ్యారా అన్న, ఘోరాతి ఘోరంగా అన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఇది ఇట్లనే వేసినకు వచ్చాను. అదేంది మీరు చూసినట్టే మాట్లాడతారు, అసలు నేను ఎవరికి తెలియదు, నేను అనే వ్యక్తినే ఎవరికి తెలియదు. తనని కూడా కొందరు ఆరాధించేవారు ఉన్నారు. జనరల్గా తను కూడా కొన్ని ప్రిడిక్షన్ చెప్తూ ఉంటాడు. అలాంటిది అంటే జనరల్గా చెప్తున్నా నేను, ఇదేంది మీరు ఇట్లా అన్నారు, అసలు నాకు మనసున పట్టలేదు, అసలు ఘోరాతి ఘోరంగా అన్న ఓపెన్ అయ్యండి విషయం చెప్పిన. ఓకే ఓకే అని చెప్పిన విషయం కదే అని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా కూడా ఒక యాక్సిడెంట్ కూడా జరిగేది ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పా. చెప్పిన తర్వాత సరే ఓకే అన్నాడు. అన్న తర్వాత వితిన్ ఒక 2-3 మంత్స్ తర్వాత చిన్నగా కారు యాక్సిడెంట్ జరిగింది. ఆ కారు యాక్సిడెంట్ జరిగింది, మరలా ఆ విషయం నాతో షేర్ చేసుకోవడం జరిగింది. షేర్ కాదు వచ్చిండిగా, అసలు ఏంది ఎందుకు మీరు ఎట్లా చెప్పిండ్రు ఏంటిది పరిస్థితి అని చెప్పిన. పరిస్థితికి ఇది, తనకు ఒక స్థానంలో ఉంది రాహువు సరిగా లేదు, పంచమాతుంది అది నీచబడి ఉంది, ప్రజెంట్గా ఆ దశ రావడం జరిగింది, దాని ఇంపాక్ట్ మీకు ఇబ్బందికరంగా ఉండబోతూ ఉన్నది, ఇది పరిస్థితి అని చెప్పి చెప్పిన. చెప్పిన తర్వాత సరే ఓకే అన్నాడు. వాట్ నెక్స్ట్ అంటే ఇట్లా ఉండండి ఇది పరిస్థితి అని చెప్పి అయిపోయింది. అంటే రాహు దశ అనేటువంటిది ఇక్కడ ఎందుకు చెప్పానంటే, ఒక మనిషిని ఎక్కడికో తీసుకెళ్తుంది, సాధనకు కూడా తీసుకువెళ్తుంది. బీచి బీభత్సంగా అమ్మవారు సాధన కానీ లేదా ఇంకెందులో ఉండాలనే అటువంటి ఆలోచన ప్రేరేపిస్తుంది. ఇక్కడ ఆ ప్రేరేపణలో భాగంగా తలనొప్పి కానీ ఇంకేదో మాయ సృష్టించి మరలా ఇటు దిక్కు పారేస్తుంది. టిపికల్ అండి ఇది, ఇది అర్థం చేసుకోవాలమ్మా. కనుక ఇప్పుడు అక్కడ పాము ఉంది, అది నీరు కట్టే అంటే జస్ట్ మన దాన్ని ఏమంటారు నీళ్ళల్లో ఉండే పాము, కానీ దాన్ని చూస్తే మనకు భయం అవుతుంది. ఇది కాటేస్తుందా, ఇది కాటేస్తే చస్తావా, ఏది అర్థం కాదు. నాకు కూడా పర్సనల్ లైఫ్లో రాహు ఎంటర్ అవడంతోనే 10 ఏళ్ళు వేధించాడు ఒక ఆరోగ్య సమస్యతో. అసలు అయ్య బాబోయ్, కనుక వేధించి వేధించి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇలా కొంచెము ఉండేటువంటి వారు ఏం చేయాలంటే, పచ్చిపాలు చక్కటి ఆవు పాలను తీసుకొని అందులో నల్ల నువ్వులు వేయాలి. నల్ల నువ్వులు వేసి ఇది సోమవారం సోమవారం ప్రదోషకాలం సమయంలో ఈశ్వరునికి అభిషేకం చేయండి. ఎట్లా మీ భర్త పేరు లేదా మీ పేరు, మమ రాహుగ్రహ అనుగ్రహ సత్యార్థం ఇట్లా, మమ భర్త చెడు వ్యసనాలు పోవాలి తండ్రి అని చెప్పి మనసులో ఇదే ఒక్క కోరిక కోరుకొని అభిషేకం చేయండి. మరొకటి ఇవే పచ్చి పాలను తీసుకొని అందులో మిశ్రి అంటారు చక్కెర బిళ్ళలు, అవి వేసి చక్కగా కూడా కరిగిన తర్వాత మర్రి చెట్టుకు పోయాలి. మర్రి చెట్టుకు నీళ్లు పోసినట్టుగా పాలు పోయాలి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది మర్రి చెట్టుకు. ఈ విధంగా పాలల్లో షట్ మన మిశ్రీ బిళ్ళలు కలిపి మనకు మర్రి చెట్టుకు అభిషేకం చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇక మరొకటి ఏమిటంటే గోధుమలు, గోధుమలను చక్కగా ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఆవు పాలు పోసి కాస్త నానుతవి, అవి నాని అవి అవి ఉబ్బుతవి. అలా వచ్చినటువంటివి పక్షులకు ఆహారంగా పెట్టండి. ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. మీ జీవితంలోనే అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు కనబడుతుంది. రైట్, ఇట్లా రాహుతో ఇబ్బంది పడే వాళ్ళు తెలియదు, మరి ఎట్లా ఏం చేయాలో తెలియట్లేదు, అగమ్య గోచరంగా ఉంది అనుకునే వాళ్ళకి ముఖ్యంగా మన వైన్స్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కానీ జనరల్గా ఈ మనకు మరొకటి ఆధ్యాత్మికమైనటువంటి దిశలో ఉండేటువంటి వారికి కానీ, రెండవది పెట్రోల్ రిలేటెడ్ ఆయిల్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కానీ,
ఈ యొక్క మనకు చెక్క రిలేటెడ్ అంటే దాన్ని ఏమంటారు వడ్రంకి రిలేటెడ్ ఉండేటువంటి వారు కార్పెంటర్స్ కానీ, ఇంకొకటి ఇవ మన ఇలా మీ భర్త ఎక్కువగా చెడు వ్యసనాలు ఇలాంటి ఉండేటువంటి ఫీల్డ్లో ఉండేటువంటి వారు రాహు అనుగ్రహం కోసం కూడా చేయండి. మాకు బాగుంది అనుకునేటువంటి వారు కూడా చేయండి, బాగా లేదు అనేటువంటి వారికి అని కాదు, ఇంకా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మాయ క్రియేట్ చేసేసి మళ్ళీ ఇటు దగ్గరికి తీసుకొచ్చేసి ఇట్లా కాకుండా అద్భుతంగా ఉంటుంది. రైట్, అలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి, చాలా చక్కగా వివరించారు. నమస్కారం.